అందరికీ నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నేను సెయింట్ ఆడమ్స్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నా కవితా శీర్షిక తెలంగాణ సంస్కృతి. బతుకు నిచ్చినదే బతుకమ్మ, బతుకు నేర్పేదే బతుకమ్మ. బతుకమ్మ అంటేనే ప్రకృతి పూలను పూజించే గొప్ప పండుగ. బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి. శ్రీలక్ష్మియే బతుకమ్మగా, శ్రీ మహావిష్ణువు చక్రాంకుడుగా, పసుపు ముద్ద గౌరమ్మగా, జగన్మాతయే బతుకమ్మ అయినది. దివ్యమైన సుందరమైన పండుగ బతుకమ్మ పండుగ. ఒక సామూహిక ఉత్సవం బతుకమ్మ పండుగ. అందరినీ ఏకం చేసే పండుగ బతుకమ్మ పండుగ. పచ్చగా బ్రతకాలన్నదే బతుకమ్మ అందించే సందేశనం. నిమజ్జనం ఇచ్చే సందేశం ఏదీ శాశ్వతం కాదని. ఉన్నన్ని రోజులు అందరం కలిసిందాం. పండుగ రోజు సంస్కృతి సాంప్రదాయాలను పాటిద్దాం. మన ముందు తరాలకు ఆదర్శంగా నిలుద్దాం. నాకు ఈ అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి.